हेलो अंडी अंदर की नमस्ते वेलकम टू साई वर्षिणी क्रिएशंस चाल रोज तरह मे अंदर की मैं मिद्दे तोट में चूप्दा एस्पेशली मिद्दे तोट में उठी पंड मोकल चूप्दा सो योजु चला मन रायल मन की तक कंपे फ्रूट गुरी चूप्चो चपबोना सो इतनी कदा चट ఇది యాక్చువల్గా దీని పేరు వాటర్ యాపిల్ అండి ఇది తెలంగాణలో బాగా వస్తాయి మనకైతే చాలా తక్కువే అని చెప్పాలి సో దీనికి ఇది ఏంటంటే దీని స్పెషల్ మనకి సమ్మర్లో మ్యాంగోస్ ఎలా వస్తాయో ఈ వాటర్ యాపిల్ సీజన్ కూడా సమ్మరేనండి కేవలం సమ్మర్లో మాత్రమే వాటర్ యాపిల్స్ కాస్తాయి చూడండి ఇవి వాటర్ యాపిల్ యొక్క పూత ఇది సో ఫస్ట్ ఇలా బడ్స్ ఉంటాయి తర్వాత అవి ఈ విధంగా పువ్వు వికసించిన తర్వాత ఈ పువ్వు వాడిపోయిన తర్వాత ఇది ఫ్రూట్ గా మారిపోతుంది సో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి పిండి కూడా ఫ్లవర్ గా మారి తర్వాత పండుగా మారుతుందండి మనం ఇచ్చేటువంటి ఆర్గానిక్ కంపోస్ట్ వల్ల మన పండ్లు మనకి చాలా బాగా వస్తాయి సో మనము మిద్దె తోటలో పండ్ల మొక్కల్ని పెంచుకోవచ్చా అంటే పెంచుకుంటేనే చాలా చాలా మంచిదని నేను అనుకుంటాను ఎందుకంటే మనకు ఆల్మోస్ట్ ఇప్పుడు తెలిసిందే ప్రతి పండుకు కూడా ఏది మందులు వేయకుండా పండించట్లేదని మనం ఒక చెట్టు ప్రతి పండుకి సంబంధించి ఒక చెట్టు పెట్టుకున్నాం అనుకోండి ఎన్నన్న అవి కాయనివ్వండి మనం తృప్తిగా తినొచ్చు కదండి సో ఇదైతే వాటర్ యాపిల్ అండి చూసారు కదా సమ్మర్ ఫ్రూట్ ఇది ఇది దీని టేస్ట్ ఎలా ఉంటుందంటే కొంచెం నోట్లో పెట్టుకుంటూనే నాలుకపై చిర్రుమ అనిపిస్తుంది తర్వాత తీయగా ఉండి చాలా కొత్త టేస్ట్ అండి ఇది లాస్ట్ ఇయర్ పెట్టుకునే మాకి ఒక 3-4 పళ్ళు కాసాయి మళ్ళీ ఈ సంవత్సరం పూత వచ్చింది ఇదిగో చూడండి ఇది పూత స్టార్ట్ అయ్యింది ఇక్కడ కూడా ఇది ఫస్ట్ స్టేజ్ అండి పూత ఫస్ట్ స్టేజ్ ఇలా ఉండేసి తర్వాత ఈ విధంగా మారుతుంది సో ఈ విధంగా పూత వచ్చింది మేము ఈ చెట్టుని పెట్టి సంవత్సరం మీద 3 నెలలు అయిపోయిందండి అప్పుడు ఒక 2-3 పళ్ళే కాసాయని చెప్పాను కదండి ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయ్యాయి సమ్మర్లో సో ఇది సమ్మర్ ఫ్రూట్ వాటర్ యాపిల్ నెక్స్ట్ ఫ్రూట్ ప్లాంట్ సపోటా అండి ఇది చూస్తున్నారు కదా మేము కట్టించిన మడిలోనే పెట్టేసామండి వీటన్నింటిని కూడా వీటి మధ్యలో ఒక్కొక్క చెట్టుకు మధ్య ఒక 2-3 ఫీట్ గ్యాప్ పెట్టాము అంతే చూడండి సపోటా కూడా ఫస్ట్ ఫ్రూట్ అండి మా తోటలో కాసినటువంటి ఫస్ట్ సపోటా ఇది లాస్ట్ ఇయర్ పెట్టాం కానీ మామూలుగా వాళ్ళు చెట్లు ఇచ్చేటప్పుడే చెప్పారు మినిమం 2 ఇయర్స్ పడుతుంది కాపు కాయడానికి అని సో 1 ఇయర్ 3 మంత్స్ అయింది అంటున్నాను కదండి ఫస్ట్ ఫ్రూట్ వచ్చేసింది సో పూతంతా కూడా చాలా ఉందండి ఇక్కడ ఉంది పూత వాడిపోతుంది కొన్ని గట్టిగా ఉన్నాయి సో మొత్తం అన్ని పూతగా పూసి పళ్ళయ్యాయి అనుకోండి సుమారుగా ఒక 20 పళ్ళ దాకా వస్తాయి మనకి అలాంటి ఆప్షన్ ఉందో లేదో తెలియదు ఒక ఫ్రూట్ అయితే పక్వానికి వచ్చేసింది సో ఇది చూడండి గట్టిగా ఉంది ఇంకా కొద్ది రోజులు పోతే మెత్తబడుతుంది ఇది సపోటా అండి నెక్స్ట్ ఇది దానిమ్మ చెట్టు అండి మీకు ముందు వీడియోస్ లో చూపించినప్పుడు ఇవన్నీ కూడా చాలా చాలా చిన్నగా ఉన్నవి ఇప్పుడు చూడండి ఎంత పెద్దగా ఎదిగాయో సో వీటన్నింటికి కూడా పూత లైట్ గా స్టార్ట్ అవుతోందండి ఇవి ఇదిగోండి దానిమ్మకు కూడా పూత స్టార్ట్ అయిపోయింది మరి ఇవి కాయలుగా మారడానికి టైం తీసుకుంటుంది సో మనం ఒకసారి పెట్టుకుంటే పళ్ళ మొక్కలు మన లైఫ్ లాంగ్ వీటికి ఎరువులు అందిస్తూ ఉంటే ఆర్గానిక్ కంపోస్ట్ వేస్తూ ఉంటే మనకి కాయలు కాస్తాయని ఒపీనియన్తో ఫస్ట్ పళ్ళ మొక్కలు పెట్టడం జరిగింది మా పిల్లలైతే పళ్ళ మొక్కలు కంపల్సరీ పెట్టు పెట్టు అని రిక్వెస్ట్ చేసి మరీ వాళ్ళతోటే ఇవి నాటించడం జరిగిందండి వాళ్ళ బర్త్డేస్కి గుర్తుగా ఉంటాయనేసి నెక్స్ట్ ఇది బనానా మొక్క అండి బనానా ప్లాంట్ అరటిపండు చెట్టు ఇది చూడండి ఎంత పెద్దగా అయ్యిందో అసలు చాలా బాగా ఎదిగిందండి అయితే ఇంకా ఎటువంటి పండ్లు మనకేం ఎలా ఏం కనిపించలేదు దీనికైతే ఇంకా ఇంతవరకు బట్ చెట్టు అయితే బాగా పెద్దగా వచ్చింది తర్వాత మీకు దీనికి పళ్ళు కాసేటప్పుడు మళ్ళీ చూసి చూపిస్తాను వీడియో ఇది బనానా బనానా కూడా మాకు 3 చెట్లు ఉన్నాయండి మిద్దె తోటలో తర్వాత ఇది జామ చెట్టు అండి దీనికైతే 2-3 కాయలు కాసాయి కానీ పచ్చిగా అవి మాగకుండానే కోతులు పెరిగేయడం జరిగింది
తర్వాత ఇది చూడండి ఇప్పుడు ఇప్పుడు బాగా పూత పూసిందండి జామకాయలు కూడా చూడండి అదిగోండి చిన్నగా ఉన్నాయి చిన్ని జామకాయలు ఎంత ముద్దగా ఉన్నాయో చూడండి సో కాస్తున్నాయండి పూత పూసింది కాయలు కూడా కాస్తున్నాయి మనం ప్రతిదీ పెట్టినప్పటి నుంచి మనకి రావాలి అంటే ఏ చెట్టు నుండి కూడా మనము ఫలాలను ఎక్స్పెక్ట్ చేయలేమండి ఖచ్చితంగా మనకి కొంచెం ఓపిక అనేది కావాల్సిందే అది ఎప్పుడైతే దాని పక్వ దశకి చేరుకుంటుందో మనం వద్దన్న అవి మనకి పండ్లు ఇచ్చేస్తాయి సో జామ కూడా మనకి ఇలా కాస్తుందండి బాగా చెట్టంతా కూడా చాలా పూత వచ్చింది ఇదంతా కూడా కేవలం మనకి ఆర్గానిక్ కంపోస్ట్ ద్వారానే పాజిబుల్ అవుతోందండి ఎటువంటి పక్క నుంచి ఎటువంటి ఎరువు ఇంతవరకు అయితే మేము మా చెట్లకు ఇవ్వలేదు మీరే చూస్తున్నారు కదా మొత్తం మా చెట్లు ఎంత పెద్దగా అయ్యో పళ్ళ మొక్కలని ఇది మేము కట్టించుకున్న మడిలోనే వేసుకున్నామండి పళ్ళ మొక్కలు ఆల్మోస్ట్ ఎందుకంటే వాటికి స్ట్రెంగ్త్ బాగా కావాలంటే మడి అయితే బాగుంటుందని నెక్స్ట్ మనం బొప్పాయి మొక్కను చూద్దామండి ఇది చూడండి బొప్పాయి మనకి ఈ బొప్పాయి మొక్కను మేము తీసుకొచ్చి 4 మంత్స్ అవుతుందండి చాలా చాలా చిన్నది తీసుకొని వచ్చాము అది సర్వైవ్ అవుతుందా లేదా అనుకున్నాము కానీ బొప్పాయి చాలా బాగా ఎదిగిందండి దీనికి ఇంకా పూత ఏం స్టార్ట్ అవ్వలేదు జస్ట్ 4 మంత్స్ అయ్యింది కాబట్టి మనం చాలా హ్యాపీగా ఈజీగా పళ్ళ మొక్కలను కూడా మనం మిద్దె తోటలో మనం పెంచుకోవచ్చండి కాసింత ఓపిక ఉంటే చాలు వీటికి పోషణ అంటారా మనందరికీ తెలిసిందే ఆర్గానిక్ కంపోస్ట్ దాన్ని కూడా మనం చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఎటువంటి శ్రమ లేకుండా బిన్స్లో కవర్స్లో బాటిల్స్లో ఇలా ఎవరికి నచ్చిన మెథడ్లో వాళ్ళు ఎండబెట్టుకొని ఏ విధంగా అయినా కంపోస్ట్ని తయారు చేసుకోవచ్చు ఆ కంపోస్ట్ వల్ల మనకి ఎటువంటి పురుగు మిద్దె తోటలో కనిపించదండి మెయిన్ ఇంకొకటి ఏంటంటే మనకి ఎప్పుడు కనిపిస్తే అప్పుడు వాటిని తీసేస్తూ ఉన్నామంటే వాటి యొక్క తీవ్రత వీటి మీద ఎక్కువ ప్రభావం చూపకుండా ఉంటుందండి సో ఇది బొప్పాయి మొక్క అండి నెక్స్ట్ ఇంకొక ఫ్రూట్ ప్లాంట్ మల్బరీ గురించి తెలుసుకుందామండి ఇది చూడండి ఇది మల్బరీ అండి ఇది బెర్రీస్లో ఒక వెరైటీ ఫ్రూట్ అండి ఈ దీని ఫ్రూట్స్ అన్నీ కూడా పింక్ కలర్లో ఉంటాయి మనకి మాకు ఇది తీసుకొచ్చి మేము 8 మంత్స్ అవుతుంది ఇది కూడా ఇంకా పక్వానికి అయితే రాలేదు ఈ చెట్టు అందుకే ఎటువంటి పూత ఇంకా స్టార్ట్ అవ్వలేదు దీన్ని మేము హైదరాబాద్ నుంచి తెచ్చుకోవడం జరిగిందండి మన లోకల్లో అయితే ఈ చెట్టు రకం ఏం దొరకలేదు మనకి ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్న మా మిద్దె తోటలో ఉన్న ఫ్రూట్ ప్లాంట్స్ అన్నీ కూడా మేము జూటూర్ నర్సరీలో తీసుకురావడం జరిగిందండి సో ఇంకా మీకు అంజూర్ ప్లాంట్ గురించి చూపిస్తానండి ఇది చూడండి ఇది అంజూర్ అండి మనందరం ఎంతో ఇష్టంగా మనం రక్తం పెరుగుదలకి తినేటువంటి ఫ్రూట్ అంజూర్ సో ఈ అంజూర్ మొక్క చాలా బాగా వచ్చిందండి చూడండి ఎన్ని కాయలు కాసాయో కాకపోతే ఫస్ట్ ఫ్రూట్స్ అవ్వడం వల్ల ఫస్ట్లో ఒక 2-3 మెత్తగా అయిపోయి రాలి పడిపోయాయండి ఇవైతే గట్టిగా బాగున్నాయి చూడండి ఎన్ని ఫ్రూట్స్ వచ్చాయో పళ్ళ మొక్కలు ఆల్మోస్ట్ ఒకటి తప్పితే 2 మొక్కలు మనం నాటుకుంటే మన ఇంటికి కావాల్సిన పళ్ళను మనం మన చెట్ల ద్వారా తెచ్చుకోవచ్చండి చూసారా అండి అంజూర్ ఎంత బాగా కాస్తున్నాయో ఇవన్నీ కూడా అంటు కట్టినవి కాబట్టి మనకి ఆల్మోస్ట్ తొందరగానే ఫ్రూటింగ్ అన్నిటికీ స్టార్ట్ అవుతుందండి మనం ఈజీగానే వీటిని పెంచుకోవచ్చు అన్ని నార్మల్గా వెజిటబుల్స్ ప్లాంట్స్ లీఫీ వెజిటబుల్స్ ప్లాంట్స్ లాగానే ఈ ఫ్రూట్ ప్లాంట్స్ని కూడా చాలా ఈజీగా మనం మన మిద్దె తోటలో పెంచుకోవచ్చండి నెక్స్ట్ మనం పెద్ద రేగుపండు చెట్టు గురించి చూద్దామండి ఇది చూస్తున్నారు కదండి ఇది మన పెద్ద రేగుపండు చెట్టు అండి మనకి ఆల్మోస్ట్ ఇవి మాఘమాసంలో బాగా దొరుకుతాయి కదా మన సైడ్ ఇది పూతంతా స్టార్ట్ అయిందండి ఈ చెట్టుకు ఇది చాలా చిన్నదే అయినప్పటికీ కూడా పూతంతా స్టార్ట్ అయిందండి మరి ఈ పూతంతా కాయలుగా కాస్తుందా లేదా అన్నది చూడాలి ఫస్ట్లో వచ్చేవి ఏది కూడా అంతా రాలిపోవడం జరుగుతుంది తర్వాత వచ్చేవి మాత్రం పర్ఫెక్ట్గా మనకి ఫ్రూటింగ్ అన్నది వస్తుంది సో ఇది కూడా చెట్టు అంతా కూడా పూత స్టార్ట్ అయిపోయింది మనం ఆల్మోస్ట్ ఇలా మడిని సేఫ్టీగా కట్టించుకొని వీటిలో ఫ్రూట్ ప్లాంట్స్ని పెట్టుకున్నట్టయితే మిగిలిన ప్లేస్ అంతా కూడా మనము వెజిటబుల్స్ ప్లాంట్స్ని లీఫీ ప్లాంట్స్ని నాటుకోవచ్చు వీటి మధ్యలో కూడా మనం ఒక
కావాలనుకున్నప్పుడు వెజిటబుల్ ప్లాంట్స్ ని కూడా పెట్టుకోవచ్చు. ఇవైతే ఒకసారి పెట్టుకుంటే మన లైఫ్ అంతా మనతో పాటే ఇంకా పెరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ ఫ్రూట్ ప్లాంట్స్ మెయింటెనెన్స్ పెద్ద ఇబ్బంది లేదు అనిపిస్తుంది నాకి. కేవలం మనం 3 మంత్స్ కి ఒకసారి అలా ఎరువులు ఇస్తూ ఉంటే వాటి ఫ్రూటింగ్ స్టార్ట్ అయినప్పుడు అవి ఆటోమేటిక్ గా మనకి ఫ్రూట్స్ ఖచ్చితంగా ఇస్తాయండి. అది ప్రకృతి ధర్మం, మనం వాటికి చెప్పక్కర్లేదు అనిపిస్తుంది. మొక్కల్ని చూస్తున్నప్పుడు ఏ దేని పని అవి చేయాలి అన్నట్టుగా ఇవి ఎప్పుడు వాటి సీజన్ స్టార్ట్ అయిపోతుందో అప్పుడు హ్యాపీగా మనకి పండ్లని ఇస్తాయండి. మీకు కనిపిస్తుంది కదండి వైట్గా షేడ్ నెట్ వేసామండి, సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి చెట్ల కోసం. ఇదంతా కూడా మేమే సొంతంగా మా ఆయన మా బాబు ఈ సపోర్ట్ కోసం వైర్లు కట్టేసి వాళ్ళే తయారు చేసుకున్నారండి. కాకపోతే మీకు ఇదంతా కూడా ఎలా కట్టుకోవాలన్నది కూడా వీడియో చేసి చూపించాలని అనుకున్నాను. అప్పుడు నాకు హెల్త్ బాగాలేకపోతే నేను చేయలేకపోయానండి. ఇది కూడా మనకు చాలా చాలా ఈజీ అండి. ఒకసారి తెచ్చుకుంటే ఈ నెట్ మనం మినిమం 3-4 ఇయర్స్ వరకు మెయింటైన్ చేసుకోవచ్చు. మనం సమ్మర్ అయిపోతుంది నీట్గా తీసి పెట్టేసుకుంటే మనం కట్టుకోవడం కూడా ఈజీనే అండి. కొంచెం ఐడియాగా ఆ సైడ్ ఈ సైడ్ పోల్స్ అలా కట్టేసుకొని కట్టేసుకోవచ్చు. సో ఇదండి ఈరోజు మా మిద్దె తోటలోని ఫ్రూట్ ప్లాంట్స్ అన్నీ కూడా ఇంకా ఉన్నాయి, అవన్నీ నెక్స్ట్ మళ్ళీ ఇంకా ఒకసారి చూపిస్తానండి.